గంభీరావుపేట మండల కేంద్రానికి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ముందుగా తమకే కేటాయించాలని బర్గెలగూడెంకు చెందిన దళిత కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తమ స్థలాలను ప్రభుత్వ కార్యాలయాల కోసం కస్తూరబా గాంధీ బాలికల విద్యాలయం కోసం తమ భూమిని ఇచ్చామని దానికి బదులుగా కాలనీకి దగ్గరగా స్థలం కేటాయించడం జరిగిందన్నారు. ఆ స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి కేటాయిస్తామని చెప్పడం జరిగిందని అన్నారు. ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాల కోసం ఎవరూ పట్టించుకోవడం లేదని మండల కేంద్రానికి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ముందుగా తమకు కేటాయించాలని అన్నారు. మాకు ఇండ్ల స్థలాలు పోయినాయి, మాకు ఎన్ని ఇండ్ల స్థలాలు ఉన్నాయో అందరికి ఇచ్చినాకనే తర్వాత అందరికి ఇవ్వాలి. మా యొక్క ఇండ్లు, దొడ్లు, గడ్డాములు, గోదలు అన్నిటికి స్థలమైన ఈ జాగను తాత ముత్తాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి. అన్నిటి సూచన ప్రభుత్వాలు ఇప్పుడైనా కొత్త ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు ఇత్తన్న కాంగ్రెస్ ఆమెని అది ఇస్తలేరు. ఆ ఇండ్ల తలలకు, దొడ్డ తలలకు తీసుకున్న తర్వాత కూడా మాకు రాసి ఇచ్చారు, అక్కడ ఇస్తానరు, కొన్ని రోజుల తర్వాత పంచిస్తానరు కూడా ఆమెకి లేట్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకు, దొడ్డు లేని వాళ్ళకు ఇస్తాన్న విషయం కూడా మాకు వినబడ్డది. ఇప్పుడు ఏంటంటే మా స్థలం మాకు ఇచ్చిన తర్వాత వేరే జాగాని ఏమైనా చేసుకొని మా ఇండ్లు, మా దొడ్లుదే అడుగుతున్నాం. మేము లేని స్థలాలకు అడుగుతలేము, మాది అవసరం ఉంది కాబట్టి మా జాగాకే మాకు ఖచ్చితంగా మాకు కావాలి. అయ్యేదాకా మీద ఏ పోరాటమైనా కూడా ఏదైనా కూడా మేము ఎక్కడైనా కూడా కానీ అయిపోదు.